రైతాంగ పోరాటానికి మద్దతుగా సిటియు ఆధ్వర్యంలో గొల్లప్రోలు టోల్ గేట్ ముట్టడి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రబాబు పద్మ, సిఐటియు పిఠాపురం మండల అధ్యక్ష కార్యదర్శులు కరణం విశ్వనాథం కుంచే చిన్న మాట్లాడుతూ కనీస మద్దతు ధర ప్రస్తావన లేకుండా దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతూ హరిత విప్లవం ద్వారా సాధించుకున్న స్వయం సమృద్ధిని నిర్వీర్యం చేస్తూ ఎవరైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతులు కనీసం కోర్టులకు కూడా వెళ్లడానికి వీలు లేకుండా ఒప్పంద వ్యవసాయం వల్ల గతంలో ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి మరీ 3 వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా రైతాంగ హక్కులను కాలరాస్తూ తీసుకువస్తుందని విమర్శించారు. కార్మిక కర్షక ఐక్యతలో భాగంగా రైతాంగ పోరాటానికి యావత్తు కార్మికవర్గం సంఘీభావం తెలియజేస్తుందని, అవసరమైతే రైతులతో పాటు పోరాటానికి కార్మికులు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం మోడీ తెచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్లో రాజ్యసభలో మద్దతు తెలియజేసి నేడు రైతుల పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి బూటకపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక మద్దతును తెలియజేస్తూ కార్మికుల కుటుంబాల సభ్యులతో సహా రైతుల పోరాటానికి సంఘీభావంగా సాయంత్రం వేళ కొవ్వొత్తులు దీపాలు వెలిగించి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ సంఘం నాయకులు గొల్ల నెరియ జి వీరబాబు, మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకులు వై సత్యమోహన్, సింగంపల్లి రామారావు, స్కిమ్ వర్కర్లు అమల సూర్యకుమారి మరియు తాపీ మెస్ట్రీ సంఘ నాయకులు డి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి సత్యనారాయణ, ఎం సత్తిబాబు, పి రమణ, ఏలేశ్వరం మండల సిటియు నాయకులు ఆర్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు దేశ రాజధానిలో గడ్డకట్టే చలిలో పోరాడుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి అయినటువంటి గోల్గేట్ టోల్గేట్ గొల్లప్రోలు టోల్గేట్ 216 రహదారిని దిగ్బంధించడం జరిగింది. టోల్గేట్ బహిష్కరణ చేయాలని చెప్పి రైతులు ఇచ్చిన పిలుపుని ఇవాళ మేము కార్మిక సంఘంగా అమలు చేస్తూ కార్మిక కర్షక ఐక్యతను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు అనుకూలంగా రైతుల్ని దివాళా తీయించి భూములన్నీ కూడా కార్పొరేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోని రద్దు చేసి తీరాల్సిందే. దానికి దేశ ప్రజానికం మొత్తం రైతాంగం చేసినటువంటి పోరాటానికి వెన్నంటి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు కనుక అమలు జరిగితే ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి ఏదైతే హరిత విప్లవం ద్వారా సాధించుకున్న స్వయం సమృద్ధి ఆహార ఉత్పత్తులు ఉన్నాయో మళ్లీ ఆకలి చావుల దిశగా మోడీ ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. గతంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బెంగాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల మొత్తం ఆహార పదార్థాల స్థానంలో నీలిమందు పండించడం ద్వారా 40 లక్షల మంది ప్రజానీకం ఆకలి చావులకు గురయ్యారు. ఇవాళ మోడీ తీసుకొచ్చినటువంటి కార్పొరేట్ చట్టం కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం అనేటువంటిది ఒకటి ఉందని చెప్పి మనం గుర్తించాలి. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి చట్టాలని మోడీ బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చర్చకి అవకాశం లేకుండా పార్లమెంట్ లో ఓటింగ్ పెట్టకుండా తీసుకొచ్చినటువంటి చట్టాలని బేషరతుగా రద్దు చేసి తీరాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. కార్మికుల్ని కర్షకుల్ని పోగేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి
తెలియజేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజకుమార్.